హైవ్యూస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది, ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ ప్రస్తుతం మార్కెట్స్లో కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, గత 4-5 సెషన్లుగా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మార్కెట్స్లో వచ్చింది. 11,300 పాయింట్ల పైన నిఫ్టీ అయితే స్థిరంగా కొనసాగుతుంది, కానీ ఇక్కడి నుంచి తర్వాత స్టెప్ తీసుకోవడంలో కొద్దిగా ఆగింది అని చెప్పుకోవచ్చు. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 39-40 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ 20 పాయింట్స్ డౌన్తో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత కొద్దిగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది, 40 పాయింట్ల మేర ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. 28,848-850 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అమ్మకాలు ఒత్తిరి ఉంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.34% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొద్ద గొప్ప గెయిన్స్ ఉంటే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, ఫిన్సర్వ్ లాంటి రిలేటెడ్ సెక్టార్ స్టాక్స్ అన్నిటిలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది మనకి. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం అనుకుంటుంది, నిన్న కూడా అనుకున్నాం, ఎందుకంటే ఇంత భారీగా పెరిగిన తర్వాత ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక చిన్న పాస్ తీసుకోవడం కామనే, ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ఇండెక్స్ అయినా సరే, ఏ స్టాక్ అయినా అలా వన్ సైడ్ ర్యాలీ మనం చూడలేం. సో ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపిస్తుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో. ఈ మధ్య ఏవైతే చాలా షార్ప్గా అట్లీస్ట్ 30-40% పెరిగి ఉన్నాయో వాటన్నిటిని కొద్ది గొప్ప ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఫర్ ది మ్యాటర్ డిఏఎస్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా పాస్ తీసుకోవడానికి. ఇవి కాకుండా స్టాక్స్ విషయానికి వస్తే ఇండో కౌంట్ ఒక 10% దాకా పెరిగింది, పీసీజే, ఐబీరియల్ 7% దాకా పెరిగింది, టాటా కాఫీ, స్టార్ సిమెంట్స్, బైక్ హాస్పిటల్ లాంటి కొన్ని చిన్న చిత్తగా స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇవి కాకుండా వీక్ అవుతున్న స్టాక్స్లో పవర్ గ్రిడ్, ఓల్టాస్, వీమార్ట్, మన్పసంద్ బెవరేజెస్, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ అని అట్లీస్ట్ 5% డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. వీటన్నిటిలోనూ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అంత భారీగా మారిపోయిన చేంజెస్ ఏమీ లేవు మనకి. కొద్దిగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ కొద్దిగా వీక్గా కొనసాగుతుంది. సో ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఇప్పుడు ఒక ఆర్టికల్ చదువుతున్నా ఫోమో అని మనం కొద్ది రోజు నుంచి అనుకుంటున్నాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని. చాలా స్టాక్స్ ఈ పాటిగా పెరుగున్నాయి, లైక్ ప్రజ్ ఇండస్ట్రీస్ 46% దాకా ఇయర్ టు డేట్ రిటర్న్స్ చూస్తున్నాం, సాటిన్ క్రియేట్ కేడ్ 35%, జే కుమార్ ఇన్ఫ్రా, వీకే వీఏటెక్ వ్యాబ్యాగ్ లాంటి స్టాక్స్ అట్లీస్ట్ 25% దాకా ఇయర్ టు డేట్ రిటర్న్స్ ఇచ్చినాయి. కొద్దిగా ఎఫ్ఐఎస్ వీటిలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారన్న ఇది మనం చూస్తున్నాము. సో ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ టైమా, అట్లీస్ట్ మీరు అన్నట్టు 15-20% ప్రాఫిట్స్ అంటే కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోని చెప్పి చెప్తూ ఉంటారు. తప్పకుండా అండి, అంటే ఇన్వెస్టర్స్కి ఇది తప్పకుండా ప్రాఫిట్ బుకింగ్ ఒక అవకాశం, అంటే మొత్తం క్వాంటిటీ కాకపోయినా కొద్దిగా క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయాలి. అదర్స్ ఇప్పటిదాకా ఎవరు ప్రాఫిట్ బుక్ చేయలేదు, కానీ కొత్తగా కూడా ఎంట్రీ తీసుకోదలుచుకున్న వాళ్ళు అయ్యో మనం లాస్ట్ 1 మంత్లో కొంటే బాగుండేదే, మిస్ అయిపోయామని అటువంటి ఫీలింగ్ అనేది ఉండాల్సిన అవసరం లేనేలేదు. ఫోమో అని మీరు ఇందాక చదివారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, నథింగ్, యూ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ అండి, డజంట్ మ్యాటర్. ఒకవేళ మనం మంచి స్టాక్ అని అనుకుంటే అది 10 రూపాయల నుంచి 15 రూపాయల్లో కొన్నా కానీ పర్వాలేదు, నథింగ్ టు వరీ అబౌట్. కానీ 10 రూపాయల్లో కొంటే 50% ప్రాఫిట్ వచ్చేదే ఒక 1 మంత్లో, ఆర్ మేబీ 10 రూపాయలు కొంటే 12 రూపాయలు అట్లా. వీ షుడ్ నాట్ చేజ్ ఎ స్టాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ. సో అందుకని క్వాలిటీ స్టాక్స్ మీరు ఎంచిపెట్టుకుంటే మనం ఎప్పుడైనా కానీ 2-3 ప్రైస్ పాయింట్స్లో కనుమంటాం, అంటే 2-3 ప్రైస్ పాయింట్స్ నీడ్ నాట్ బి నెసెసర్లీ డౌన్వర్డ్. మనం పిరమిడింగ్ అంటాం, ఆపోజిట్ ఆఫ్, చాలామంది యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు, యావరేజింగ్ కాదండి, పిరమిడింగ్ అంటాం. మనం 100 రూపీస్లో కొన్న స్టాక్ ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ 2-3-5 ఇయర్స్ మంచి గ్రోత్ ఉంటుందంటే 100లో కొన్న తర్వాత 120లో కొనొచ్చు, 130లో కొనొచ్చు, 150లో కూడా కొనొచ్చు. సో ఐదర్ వే ఇట్ యాక్ట్స్ అండి, ఇట్స్ నాట్ యావరేజింగ్ బట్ పిరమిడింగ్ అంటారు. సో ఇప్పటిదాకా మిస్ అయిపోయామని భయపడాల్సిన అవసరం లేనే లేదండి. ఒకటి కాకపోతే ఇంకో స్టాక్, దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ లిస్టెడ్ స్టాక్స్, అట్లీస్ట్ మనకి 10% 400-500 స్టాక్స్ ఎంచి పెట్టుకున్నా కానీ, సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, డెఫినెట్లీ వీ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో నథింగ్ టు వరీ అబౌట్ అండి. ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఇన్వెస్టర్స్ కనీసం 15-20% ఆఫ్ ద క్వాంటిటీ తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలి. అందులో మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకవేళ ఆ స్టాక్ పడకపోయినా వేరే స్టాక్ కొనొచ్చు, మిగతా క్వాంటిటీ మన దగ్గర ఎలాగో ఉంటుంది, ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ సైన్ టు బుక్ సమ్ ప్రాఫిటిటీ ఆల్వేస్ అండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో అంటే షార్ప్
ఇక్కడి నుంచి సెల్ ఆఫ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది చెప్పడం కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. బట్ ఇంతగా పరుగులు తీసిన తర్వాత ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా బ్రీత్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఎనీ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండెక్స్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్? ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 2-3 వారాల క్రితం చూస్తే కనుక మార్కెట్ చాలా నెలలపాటు కన్సాలిడేషన్ అయింది, ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ రావడం అని చూస్తున్నాము. స్ట్రాంగ్ ర్యాలీ కూడా ఈ మధ్య లాస్ట్ 2-3 వీక్స్గా రావడం అని చూస్తున్నాము. మార్కెట్ ఈ మధ్య లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక 10-15% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ కూడా వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో ప్రస్తుతానికి ప్రాఫిట్ షార్ట్ టర్మ్ అయితే బుక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కన్సాలిడేషన్ ఈ టెక్నికల్గా మీడియం టర్మ్ చార్ట్స్లో కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇంత స్పీడ్ పెరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఓవరాల్గా మేజర్ ట్రెండ్ అయితే అప్వర్డ్ డైరెక్షన్లో ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్టాక్స్ ఏవైతే బాగా పెర్ఫామ్ చేసాయో వాటిల్లో మళ్ళీ ఒక లాంగ్ పొజిషన్స్కి షార్ట్ టర్మ్ బై పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 11,350 దగ్గర నేను ఇంచుమించు కొంచెం ఒక చిన్న రెసిస్టెన్స్ చూసాము. ఈ లెవెల్ ఈ రోజు కూడా ఈ లెవెల్లోనే కొంచెం ఒక చిన్న కాషియస్ ట్రెండ్ చూస్తున్నాము. సో కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో కూడా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ 11,500 ఈ ర్యాలీలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 29,000 స్థాయి దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. 1,000-1,500 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఓవర్బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ నా ఉద్దేశంలో నెక్స్ట్ 6 మంత్స్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మంత్లీ చార్ట్లో కూడా సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు అన్నమాట మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అనలిస్ట్స్ చెప్తూనే ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో పెద్దగా ఈ పరుగుకి బ్రేక్ పడకపోవచ్చు, ఇక్కడి నుంచి కూడా మరింత స్ట్రాంగ్గా మార్కెట్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అండ్ లోయర్ లెవెల్స్ నుంచి కూడా కొద్దిగా లాస్ట్ 15-20 మినిట్స్లో 10,000 దాకా లోయర్ సైడ్ వెళ్ళడం చూసాం. బట్ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుంటుంది, ఒక 20-25 పాయింట్స్ వరకు గెయిన్స్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ప్లస్లోకి బ్యాంక్ నిఫ్టీ వచ్చింది. సో మళ్ళీ స్ట్రెంగ్త్ కనబడుతుంది, కొద్ది గొప్ప బయింగ్ యాక్టివిటీ లోయర్ లెవెల్స్ నుంచి మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ యాజ్ అవన్న 60 పాయింట్స్ ప్లస్లో ఉంది. నిఫ్టీ కూడా లాసులు అన్నింటిని ఎరేస్ చేసి 11,344 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమిల్టేనియస్గా తీసుకుందాం. శ్రీరామచంద్ర అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ ప్రస్తుతం 15% ప్రాఫిట్స్లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఒక 2 ఇయర్స్ పాటు వరకు హోల్డ్ చేయగలరట భారత్ ఫోర్జ్? సేమ్ స్ట్రాటజీ అండి, ఫస్ట్లో చెప్పినట్టు అంటే క్వాంటిటీ ఎంతో మీరు డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి నథింగ్ టు వరీ అండి. 15% ప్రాఫిట్ ఈజ్ ఎ వెరీ డీసెంట్ ప్రాఫిట్. భారత్ ఫోర్జ్ లిక్విడిటీ బాగా ఉన్న స్టాక్, ఎఫ్ఎన్ఓలో కూడా ఉంది కాబట్టి వన్ వే రన్ అవే స్టాక్ అది కాబట్టి కొద్దిగా ఒక మీకు 15% ప్రాఫిట్ ఉన్నారు కాబట్టి 15 or 20% ఆఫ్ ద స్టాక్ 100 షేర్లు కొంటే ఒక 20 షేర్లు అమ్మండి, డజంట్ మ్యాటర్. ఒకవేళ అది పడితే మళ్ళీ 20 షేర్లు యూ కెన్ బై ఇట్ బ్యాక్, అదర్వైజ్ యూ కెన్ బై సమ్ మోర్ థింగ్. బట్ భారత్ ఫోర్జ్ మంచి స్టాకే, మీరు క్వాంటిటీ తక్కువ ఉండి 2 ఇయర్స్ ఉంచుకుంటా అనుకుంటే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. వెంకట్ అడుగుతున్నారు, వెంకటేష్ ఈ టైంలో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయొచ్చా కరెంట్ లెవెల్లో, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీని కూడా సెల్లింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఈ లెవెల్లో చాలా కష్టం అండి, ఇన్ఫ్యాక్ట్ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఈ 3 స్టాక్స్ చూస్తే కనుక నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ 2-3 వారాలుగా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి వెళ్ళటం మనం చూస్తున్నాము. బుల్లిష్గా ఉన్న కౌంటర్లు ఈ లెవెల్లో మాక్సిమం ఒక కన్సాలిడేషన్ కానీ లేదంటే ఒక మైనర్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. కానీ మీరు సెల్ చేయడానికి తగ్గంత ఒక ఇమ్మీడియట్గా ఒక మేజర్ డౌన్ ట్రెండ్ కానీ బేరిష్ ట్రెండ్ అయితే వచ్చే అవకాశాలు అంతగా కనిపించట్లేదు. సో కాబట్టి ట్రెండ్కి అగెన్స్ట్గా వెళ్తే కనుక ఏదైనా ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇన్స్టెంట్గా మళ్ళీ అప్ సైడ్ రివర్స్ అయ్యిందంటే కనుక మీకు లాస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎస్పెషల్లీ షార్ట్ సైడ్ అనేది రిస్క్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కన్సాలిడేషన్ అయ్యి పూర్తయ్యి మళ్ళీ ఒక పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేయొచ్చు. ఓకే, శ్రీనివాసరావు అడుగుతున్నారు, లక్ష్మీ పేరు మీద మెయిల్ వచ్చింది,
ఇన్ఫోసిస్ ని 2 to 3 ఇయర్స్ టైం హొరైజన్ కోసం కూడా పిక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. ఇన్ఫోసిస్ నాట్ బ్యాడ్ ఐడియా అండి. 700 to 725 జోన్ లో కొట్టుమిట్టాడుతుంది. ప్రాబ్లీ దేర్ క్యాన్ బి ఏ ఎటువంటి స్టాక్లో అయినా కానీ ఒక నార్మల్ 10% కరెక్షన్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5% కరెక్షన్లో ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇమీడియట్లీ కూడా కొనచ్చు. దేర్ క్యాన్ బి యూనో 10 or 15 rupees సబ్ 700 వస్తే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. అక్కడ నుంచి ఒక 5 to 7% or 10% కరెక్షన్ వస్తే మాత్రం ఒక 2 price points అడిషనల్గా రాబోయే 1 or 2 months కొనుక్కుంటే 2 to 3 years అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ డూ వెల్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకవాళ్ళు. హలో అడగండి శ్రీనివాస్ గారు. మిర్జా ఇంటర్నేషనల్ లో 1000 shares ఉన్నాయండి. ఏప్రిల్ లో తీసుకున్నారు మిర్జా? 83 ఉన్నాయండి. ఓకే. అడ్వాన్స్ ఎంజిమ్ 220 to 300 ఉన్నాయండి. అడ్వాన్స్ ఎంజిమ్ 220. ఓకే, మిర్జా ఇంటర్నేషనల్ అండ్ అడ్వాన్స్ ఎంజిమ్. అడ్వాన్స్ ఎంజిమ్ ఈ మధ్య బాగా పెరిగింది బట్ కొద్దిగా నిన్న ప్రాఫిట్ బుక్ వచ్చింది 6 to 7% దాకా స్టాక్ పడింది. మిర్జా కొద్దిగా హై ప్రైస్ లో ఎంటర్ అయినట్టున్నారు. రెండు స్టాక్స్ చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్. అడ్వాన్స్ ఎంజైమ్ చూస్తే కనుక 400 rupees నుంచి బిలో 100 rupees అంటే ఐ మీన్ బిలో 150 లెవెల్స్కి వచ్చేసింది. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 or 2 weeks ఒక మార్కెట్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఒక స్ట్రాంగ్ ఒక అప్ సైడ్ మూమెంట్ రావడంతో ఈ స్టాక్స్లో ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అనేది వస్తుంది. బట్ ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ కూడా వీక్గానే కనిపిస్తుంది. మిర్జా ఇంటర్నేషనల్ కూడా బేరిష్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో చూస్తే కనుక పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. కొంచెం ఓవరాల్గా పాజిటివ్గానే కొంచెం పాజిటివ్ సైడ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, నా ఉద్దేశం నెక్స్ట్ 6 months ఓపిక వెయిట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. డాక్టర్ చంద్రారెడ్డి హైదరాబాద్ నుంచి మరొక కాలర్. డాక్టర్ చంద్రారెడ్డి చెప్పండి. నాట్కో స్టాక్స్ అబౌట్ పర్సెంట్ అబౌట్ 780 అవరేజ్. ఓకే, సో హౌ ఇస్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఎనీథింగ్ ఐ హావ్ గాట్ 3700 స్టాక్స్. ఓకే, 3700 అడ్వాన్స్ సారీ నాట్కో ఫార్మా ఉన్నాయి 780 హోల్డ్ చేసుకోవచ్చు. ఓ ఇట్స్ వే టు హై ప్రైస్లో కొన్నారండి మీరు. సో ఇన్ మై ఒపీనియన్ అక్కడ దాకా వెళ్ళడం ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రెడ్యూస్ ద ప్రైజెస్ ఆఫ్ క్యాన్సర్ మెడిసిన్స్ ఆంకాలజీ. సో ఈ కారణం మూలాన నాట్కోలో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ మెడిసిన్స్ మార్కెటింగ్ చేసుకుంటే వచ్చిన ప్రాఫిట్స్ మూలాన అది లాస్ట్ 1.5 years ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించి బాగా షార్ప్గా కరెక్ట్ అయిన స్టాక్. సో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, యూ క్యాన్ హోల్డ్ ఇట్. కానీ హై క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడన్నా కానీ ఒక రిజల్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే అనౌన్స్మెంట్స్ అండ్ రీసెంట్లీ దేశ గోయింగ్ టు గోయింగ్ టు అగ్రోకెమికల్స్. సో ఇటువంటివి కొన్ని అన్ రిలేటెడ్ డైవర్సిఫికేషన్లు వీటన్నిటి మూలాన ఐ థింక్ స్టాక్ ఈజ్ కంప్లీట్లీ యూనో లాక్ లస్టర్. ఇప్పటికైతే ఉంచండి కంపెనీ పరంగా, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. బట్ ఇఫ్ ఇట్ గోస్ అప్ బై 10-15% ఆఫ్ వాట్ ఎవర్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 months ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ సమ్ లాస్. ఎందుకంటే కొద్దిగా డైవర్సిఫై చేసుకుంటే బెటర్ అండి. ఒకటే ఒక స్టాక్లో ఉండడం అంత ఉత్తమం కాదు. భానుప్రకాష్ మరొక కాల్ ఉన్నారు. నేను ఒక 2 lakhs అంటే వక్రాంజీ రెయిన్ ఇండస్ట్రీస్ ఇలా అలా ప్రతి స్టాక్ పడ్డప్పుడు పెట్టున్నాను. బోరోసిల్ మీద బాగా లాస్ అయి ఉన్నాను సార్. నియర్లీ 200 shares ఉన్నాయి బోరోసిల్. 275 మీద తీసుకున్నాను. అది ఉంచవచ్చు అంటే మనం స్టాప్ లాస్ పెట్టుకుని వచ్చేయమంటారా లేకపోతే? అన్ని మోస్ట్లీ స్పెక్యులేటివ్ స్టాక్స్ లోనే ఉన్నారు. ఒకరేంజీ అయినా రైన్ అయినా ఈ బోరోసిల్ అయినా. మీరు బోరోసిల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టాక్ అండి. అమోంగ్ ఆల్ ద అదర్ థింగ్స్ బోరోసిల్ ఈజ్ ఫండమెంటలీ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్టాక్ అండ్ అది చాలా రిటర్న్ ఇచ్చిన స్టాక్. లాస్ట్ 10 years చూసుకుంటే ఇట్ హాస్ గివెన్ మోర్ దెన్ 20 times రిటర్న్. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్ అండి. 275 కొంటే డజంట్ మ్యాటర్, యూఆర్ లూజింగ్ సమ్ 20-30%. అన్ని ఆల్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని పడ్డాయి. రెయిన్ ఇండస్ట్రీస్ వక్రంజి ఇటువంటివన్నీ ఐ కెనాట్ వాచ్ ఫర్ ఇట్. బట్ బోరోసిల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ కాబట్టి మీరు ఒక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా అని అడిగారు. ఐ థింక్ యూ క్యాన్ బై ఇట్. ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్లో కొనండి. పోస్ట్ ఎలక్షన్ ఏదన్నా సబ్ 200 అట్లా వచ్చి 175-180 జోన్లోకి వస్తే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బై మోర్. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళకు ఉన్న సబ్సిడరీస్ కొన్ని కూడా అన్ని మర్జ్ చేసి దే మేడ్ ఇట్ ఇంటూ ఏ బిగ్ కంపెనీ. మేనేజ్మెంట్ ఈస్ గుడ్, ఫండమెంటలీ ఇట్స్ అ గ్రేట్ స్టాక్ అండ్ ఇట్స్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ ఫ్యూచర్. రాజేశ్వర్ రావు మరొక కాల్ ఉన్నారు. హలో అడగండి రాజేశ్వర్ గారు. నమస్కారం అండి. నేను బాటా చూసాను 850 అండ్ ఇప్పుడు 1350 అలా ఉంది. షుడ్ ఐ గో ఫర్ ప్రాఫిట్ బుకింగ్?
మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు బాటా 850లో తీసుకున్నారట. బాటా ఇండియా మీరు మంచి రేట్లో తీసుకున్నారు, అలాగే లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్గా చూస్తే కనుక న్యూస్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది, ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్లో మనం చూస్తున్నాము ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ. జనరల్గా విన్నింగ్ స్టాక్స్లో నా ఉద్దేశము టైమింగ్ కూడా మంచిదే ఉంది కాబట్టి సో ఈ స్టాక్స్ని మీరు కంటిన్యూ చేసుకుంటే మంచిది. నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం మీరు ప్రాఫిట్ బుకింగ్ కన్నా హోల్డ్ చేయడమే మంచిది. మరికొన్ని మెయిల్స్. శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, దీప్ ఇండస్ట్రీస్ స్టాక్లో షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు తీసుకోవడం కరెక్టేనా? దీప్ ఇండస్ట్రీస్ ఇది కూడా బాగా వోల్టైల్గా ఉంది, మధ్య 10-15% పెరుగుతోంది, 10-15% పడుతోంది కూడా. ఓవరాల్గా మనకి దీప్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక కన్సిస్టెంట్గా మంచి గ్రోత్ ఇచ్చిన స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా. టెక్నికల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 100 రూపాయల నుంచి 140 రూపాయల వరకు 30-40% వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇంకా కొంచెం రీజనబుల్గానే కనిపిస్తుంది. కానీ టెక్నికల్గా లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక స్ట్రాంగ్ సర్జ్ కూడా వచ్చింది కాబట్టి ఒక చిన్న ఈ లెవెల్లో 140-150 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక చిన్న కరెక్షన్లో మీరు డీప్ ఇండస్ట్రీస్ని బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి భాస్కర్ పరకాల అడగండి. భాస్కర్ హలో చెప్పండి. ఇటాగర్ వ్యాగన్స్ 120లో తీసుకున్నానండి, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఇటాగర్ వ్యాగన్స్ అట్ 120. ఈ స్టాక్స్ అంటే పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ కొద్దిగా టెక్స్రేలు ఒకటి పెరుగుతుంది ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్లో, సో యావరేజ్ చేసుకోవచ్చా? నో ఐ డోంట్ థింక్ సో అండి, బికాజ్ ఇట్స్ అ వెరీ డార్మెంట్ సెక్టర్. ప్రతిసారి మనకి ప్రీ బడ్జెట్లో చాలామంది అడుగుతుంటారు రైల్వే స్టాక్స్ కొనుక్కోవచ్చా, బడ్జెట్లో ఏదొస్తుంది ఇలా. ఐ డోంట్ థింక్ యూనో రైల్వేస్కి వాళ్ళకి ఇచ్చిన మోడర్నైజేషన్ బడ్జెట్కి డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దిస్ విల్ గివ్ యూ ఏ వెరీ గుడ్ రిటర్న్. సో అటువంటిప్పుడు మనం ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైనా కానీ బాగా అసలు 3-6 months డల్ పీరియడ్ ఉన్నప్పుడు కొన్ని, ఇఫ్ యూ గెట్ ఎ 10-15% యూ షుడ్ ఆల్వేస్ సెల్ అండి. కరెంట్లీ యావరేజ్ చేయొచ్చా, డోంట్ డూ ఇట్. బట్ రాబోయే రోజుల్లో మేబీ కొత్త గవర్నమెంట్ అది ఫామ్ అవుతుంది ఈ ఇయర్, అంటే మనకి ఇంటీరియం బడ్జెటే ఇచ్చారు కాబట్టి. రైల్వేస్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎ బిగ్ మోడర్నైజేషన్ ఇంక్లూడింగ్ ఆల్ కోచెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఈ కారణం మూలాన మీకు ఎక్కడన్నా 15-20% రిటర్న్స్ వస్తుంటే మాత్రం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ 6 months ఎక్కడన్నా డెఫినెట్లీ అమ్మండి, అడిషనల్గా ఇప్పుడు మాత్రం కొనద్దు. గోదావరి ఖని నుంచి సురేష్ మరో కాలర్ అడగండి. సురేష్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. పవర్ గ్రిడ్ 195లో తీసుకున్నాం సార్, మార్చి రేస్ ఓకే, 6 rupees క్లాస్లో ఉంది. పవర్ గ్రిడ్ 195 ఫీచర్స్ బై చేశారు. పవర్ గ్రిడ్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 175 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. 200 రూపాయల చూస్తే కనుక లాస్ట్ 6 months 2-3 major టాప్స్ ఏర్పడింది, అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ తోటి కరెక్షన్ ట్రెండ్ కూడా గురైన స్టాక్. కరెక్ట్గా 195-200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, రన్ అప్ తర్వాత హై ప్రైస్లో తీసుకున్నారు పవర్ గ్రిడ్. స్టాప్ లాస్ నా ఉద్దేశమే ప్రస్తుతానికి అంచుమించి అక్కడే ట్రేడ్ అవుతుంది కాబట్టి 190 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 200-201 వస్తే కనుక స్వల్ప ప్రాఫిట్ అయినా మీరు ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది ఈ ఫ్యూచర్స్ పొజిషన్లో. హైదరాబాద్ నుంచి నీలిమ మరో కాలర్. హలో 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 అడగండి నీలిమ గారు. లావోపాల ఆర్జీ అండ్ జైడస్ వెల్నెస్ అండి, ఈ రెండు లాంగ్ టర్మ్ కి ఉన్న మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా బాలాగారు చెప్పాలి? లావోపాల అండ్ జైడస్ పెద్దగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినట్టు కూడా లేదు. యా లావోపాలా అంటే ఇఫ్ యూ టేక్ ఎ 5-6 years హిస్టరీ ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ అండి. కానీ లావోపాలా ఈజ్ నౌ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఒకటి బోరసిల్ వాళ్ళు కూడా అందులోకి వచ్చారు, అంటే గతంలో మనకి హిట్కారి అని చెప్పి ఈ బాన్ చైనా వేర్ ఇటువంటివి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ దట్ ఈస్ కమింగ్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. సో ఆ కారణం మూలన మీరు ఇప్పుడు కొనుక్కోదలుచుకుంటే మాత్రం యూ షుడ్ బై ఇన్ టు 1 or 2 more కంపెనీస్. సో అలాగా దాదా స్టాక్ ఏంటండి? జైడస్ వెల్నెస్. జైడస్ వెల్నెస్, జైడస్ వెల్నెస్ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు ఎఫ్ఎంసీజీ కేటగిరీ అయినా కానీ ఇప్పుడు అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అనొచ్చు. చాలా హై ప్రైజెస్లో దే ఆర్ బయింగ్ బ్రాండ్ నేమ్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో కరెంట్లీ ఉన్న దాంట్లో మనకి ఐటీసీ ఫిట్స్ ద బిల్ అండి అమాంగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. బట్ ఎఫ్ఎంసీజీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎప్పుడు కూడా తక్కువ ప్రైజెస్లో దొరకదు, దే ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ ప్రీమియం రేషియో. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూసుకుంటే ఐదర్ యూ కెన్ గో విత్ ఐటీసీ ఆర్ మేబీ యూ కెన్ గో విత్ ఎమామి, ఎందుకంటే రీసెంట్లీ బాగా కరెక్షన్ అయింది. జైడస్ వెల్నెస్ ఒక 10-15% కరెక్షన్ అయితే యూ కెన్ బై. లా ఓపాలో యూ కెన్ బై నౌ, వెయిట్ ఫర్ సమ్ మోర్ 10-15% కరెక్షన్, సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనాలి. సుధాకర్ అడుగుతున్నారు, క్విక్ వ్యూ దాల్మియా భారత్ సిమెంట్స్ 1050లో పిక్ చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా?
క్విక్ హీల్ టెక్నాలజీస్, సరే, డాల్మియా భారత్, డాల్మియా సిమెంట్స్. ఓకే, డాల్మియా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగిన స్టాక్, షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం చిన్న కరెక్షన్ ట్రెండ్ కూడా గ్రోత్ అయిన స్టాక్. ఒకవేళ కొంచెం ప్రాఫిట్లో ఉంటే కనుక ఈ షుగర్ స్టాక్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంక చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.